హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటి అంటే మనకి యూట్యూబ్లో ఫస్ట్ టైం సాలరీ వచ్చింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇవాళ, ఎందుకంటే అసలు నేను మనకి యూట్యూబ్లో సక్సెస్ అవుతామని, అందులోకి వెళ్ళి మనకి మనీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా అసలు జస్ట్ మనం ఫార్మర్స్కి మనకు తెలిసింది మనం షేర్ చేద్దాం అనుకున్నాను. సో దీంట్లో మనం 100% సక్సెస్ అయ్యామని చెప్పొచ్చు. ఈ సక్సెస్ కావడానికి ఎంత కష్టపడ్డాను ఏంటి అనేది అయితే ఈ విషయంలో మీరు చూస్తూ ఉండండి. ఈ వీడియోలో మీరు చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా అయితే నేను చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి యూట్యూబ్లో మనీ అయితే వచ్చింది, ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంటి అనే దాని గురించి నేను క్లియర్గా అయితే ఇప్పుడు నేను చెప్తాను. అయితే చాలామంది డైరెక్ట్ చెప్పొద్దని అంటున్నారు యూట్యూబ్లో. మరి డైరెక్ట్ చెప్తే ఏమవుతుందో ఏమవుతుందో నాకు తెలియదు, నేనైతే ఇండైరెక్ట్లో చెప్తాను. అసలు విషయం ఏంటి అంటే ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి 8 మంత్స్ అయిపోయి 9th మంత్ రన్నింగ్ అవుతుంది. అయితే యూట్యూబ్ కూడా ఒక టార్గెట్ ఉంటుంది, అది ఏంటి అంటే ఒక 1 ఇయర్లో 1000 నెంబర్ సబ్స్క్రైబర్స్ కావాలి, ప్లస్ 4000 అవర్స్ వాచింగ్ అవర్ కావాలి. ఇది 1 ఇయర్లో అవ్వాలి. నేను అనుకున్నాను అసలు ఇదంతా అవుతుందా అనుకున్నాను, తర్వాత లాస్ట్కి అనుకున్నాను అయితే అవుద్ది లేకపోతే లేదు, నష్టం ఏంటి, మనకు తెలిసింది నాలుగు షేర్ చేస్తే తప్పేం లేదు కదా అనుకున్నాను. లాస్ట్గా ఆ ప్రయత్నం చేశాను, ఓన్లీ 2 మంత్స్లోనే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ వచ్చింది ఓన్లీ 2 మంత్స్లోనే. అప్పుడు మన ఛానల్ మోనటైజేషన్ అయింది, తర్వాత ఏమైందో తెలియదు ఆటోమేటిక్గా ఛానల్ అంతా డౌన్ అయిపోయింది. అప్పుడు అది ఏంటి ఇలాగ అయిపోయింది అనుకున్నాను, అయినా కూడా నేను నర్వస్ అవ్వలేదు. సో మళ్ళీ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. మనకేంటి కాన్సెప్ట్ ఏంటి అంటే మనకి ఫస్ట్ యూట్యూబ్లో మనీ రావడం దాని గురించి మీద నేను శ్రద్ధ పెట్టలేదు. మనం ఏంటి అంటే ఫార్మర్లకి చాలామంది ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చెప్తున్నారు తెలిసి తెలియక, అట్లా చాలామంది ఫార్మర్స్ ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడద్దు, మనకు తెలిసింది తప్పకుండా షేర్ చేయాలి అనుకున్నాను. నేను పోల్ట్రీ ఫామ్లో 2001 నుండి 2015 వరకు 15 ఇయర్స్ నేను పోల్ట్రీ ఫామ్లో ఉన్నాను. చిన్నప్పటి నుండి కూడా 2001 నుండి 2015 వరకు పోల్ట్రీ ఫామ్లో ఉన్నాను. 2015 నుండి ఇప్పటి వరకు ఏం చేస్తున్నానంటే ప్రజెంట్ స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను. నేను డ్రాయింగ్ మాస్టరు, నాకు ప్రతి మంత్కి స్కూల్ నుండి సాలరీ వస్తుంది, కానీ అప్పుడు నాకు ఇంత సంతోషం లేదు, ఎందుకో నాకు తెలియదు, కామన్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లో ఫస్ట్ టైం రావడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. అయితే స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉన్నాను, ప్లస్ మళ్ళీ నాకు వ్యాక్సిన్ చేయడానికి, డివేకింగ్ చేయడానికి, ఫామ్కి వెళ్ళడానికి 4 వర్కర్స్ ఉంటారు. స్కూల్కి వెళ్తుంటాను, ప్లస్ నేను అప్పటి నుండి ఇప్పటి వరకు ఫామ్లోకి వెళ్తూ ఉంటాను. రెగ్యులర్గా ప్రతిరోజు ఏదో ఒక ఫామ్కి వెళ్తూనే ఉంటాను. ఈ 7 ఇయర్స్లో ఇదే చేస్తున్నాను. మొత్తం నేను పోల్ట్రీలో ఉండబట్టి ఇప్పటికీ ఒక 20 ఇయర్స్ అవుతుంది. ఈ 20 ఇయర్స్లో చాలా డిసీజులు నేను ఫేస్ చేశాను పోల్ట్రీలో. ఎన్ని వైరస్లు వస్తాయి, ఎన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేశానంటే చాలా మెడిసిన్స్, చాలా వ్యాక్సిన్. దాదాపు నేను కోడిపిల్లలకి బై బర్త్ నుండి చనిపోయేంత వరకు ఎన్ని వ్యాక్సిన్స్ అంటే అన్ని వ్యాక్సిన్స్ నేను చేయని వ్యాక్సిన్ లేదు. ఒక్కొక్క వ్యాక్సిన్ వచ్చేసి కొన్ని లక్షల కోళ్ళకి చేసి ఉండొచ్చు. ఒక్క షెడ్కి వెళ్తేనే, ఒక దగ్గర వ్యాక్సిన్ చేయడానికి ఒక షెడ్కి వెళ్తేనే 10,000 ఇవ్వనే ఉంటాయి బర్డ్స్. సో ఇవన్నీ చాలామంది ఫార్మర్లకి చెప్పాలి అనుకున్నాను. దాంతో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అప్పుడు మనకు ఆసిల్ క్రాస్ కోల్ ఉండే, సో అప్పుడు వాటికి వ్యాక్సిన్ చేస్తూ ఉంటాం కదా, ఆ వ్యాక్సిన్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఫార్మర్లకు చెప్దాం అనుకున్నాను. అట్లా చిన్న చిన్నగా ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్క వ్యాక్సిన్ కానీ, ప్రతి ఒక్క ఇంజెక్షన్ కానీ, ప్రతి ఒక్కదానికి ట్రీట్మెంట్ కానీ చెప్తూ వచ్చాను. ఇప్పటికి వచ్చేసి 9 మంత్స్ అవుతుంది. మళ్ళీ కొన్ని రోజులైనాక డౌన్ అయిందని చెప్పాను కదా, తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ఒక వీడియోతోటి మళ్ళా ఏమైందంటే ఛానల్ మళ్ళీ రేజ్ అయింది. ఆరే మళ్ళీ బాగానే నడుస్తుంది అనుకున్నాను. అప్పటి నుండి ఇప్పటివరకు ఛానల్ మాత్రం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 12,000 అయిపోయారు. ఇంకో 2 డేస్ అయితే 13,000 కూడా అవుతారు మన సబ్స్క్రైబర్స్. ఆల్రెడీ 12,900 మంది అయిపోయారు. రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా 13,000 సబ్స్క్రైబర్స్ అవుతారు. చాలామంది నాతో కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. చాలామంది కూడా అంటున్నారు మీ వీడియోస్ చూసినప్పటి మా కోళ్ళు చనిపోవట్లేదు, చాలా బాగున్నాయని. ఒకరోజు నాతో ఒక ఎంతమంది ఫార్మర్స్ అంటే కనీసం ఒక 30-40 మంది ఫార్మర్స్ అయితే నాతో మాట్లాడుతున్నారు, నాకు వాట్సాప్లో వీడియోస్ కూడా పంపిస్తున్నారు. వాళ్ళందరికీ రిప్లై ఇస్తున్నాను, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకంటే ఎక్కువ నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు అంటే మీరందరూ నా ఛానల్ చూస్తేనే కదా నేను ఇప్పుడు సక్సెస్ అయింది. నేను సక్సెస్ అవ్వడానికి కారణం నాదే చాలా తక్కువ నా పాత్ర, నాదేంటి కేవలం వీడియోలు పెట్టడమే, కానీ మీరు చూడడం వల్లనే నేను సక్సెస్ అయ్యాను. మీరు అలాగే నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా నేను ఒక మైక్ తెచ్చాను యూట్యూబ్లో, ఆ మైక్ ఎక్కడ అమెజాన్లో తెచ్చాను, ఆ మైక్ పనిచేయట్లేదు. ఇప్పుడు ఇక మనకు సాలరీ వచ్చింది కదా, మనం మైకులు అంటే మైకులు కొనొచ్చు, ఏదైనా కొనొచ్చు. ఇంతకుముందు ఏంటి అంటే మనకే డబ్బులు రాంది, మనమే అన్ని కొనడం కష్టం కదా, అందుకోసమని నేను కొనలేదు.
కొన్నదేమో పనిచేయట్లేదు, క్యాన్సిల్ కొట్టిన వేరేది కూడా వచ్చింది అది కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు మంచి కంపెనీ మైక్ తీసుకోవాలి, మనకి చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి మన ఛానల్కు. సో ఇవన్నీ నేను ఎవరిని అడగలేదు, ఇంకా ఎవరిని అడిగే అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను జస్ట్ నేను పెట్టింది ఎందుకు సహాయం చేయడం కోసమే నేను పెట్టాను. అయితే ఇప్పుడైతే మనకైతే మనీ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ మనీ అయితే మనకి తప్పకుండా మన అవసరాలకు సరిపోతాయి. మన యూట్యూబ్ ఛానల్కి మైక్ అవసరమా, ఇంకా ఏది అవసరం, ఏం అవసరం, ఇవన్నీ అయితే మనకి కొన్ని అవసరాలు అయితే ఉన్నాయి. సో అవన్నీ ఇంకా ఈ పేమెంట్ తోటి అయితే మన అవసరాలన్నీ ఎలా తీసుకోవచ్చు మనం. నిజంగా చాలా సంతోషంగా ఉంది, మీరు ఇలాగే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి, ఇంకా మీకు మంచి మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. నాకు తెలిసిన ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియోలు తీయడానికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నా అంటే నాకు తెలుసు. లేవగానే ఫస్ట్ వీడియో తీయాలి, వీడియో తీసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేసిన తర్వాత అప్లోడ్ చేయాలి, ఈ టైంలో స్కూల్కి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ మళ్ళీ అంతలోగా వీడియో అప్లోడ్ చేయాలి. నాకు అసలు టైం సరిపోవట్లేదు, అయినప్పటికీ కూడా నేను ఏదో ఒక వీడియో నాకున్న టైంలో నేను షార్ట్ వీడియోస్ పెడుతున్నాను. ఏ వీడియో కూడా మనది 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు, కొన్ని కొన్ని వీడియోస్ మాత్రం 6-7 మినిట్స్ ఉంటాయి, అన్ని కూడా మన 5 మినిట్సే ఉంటాయి. ఎందుకు అంటే జనాలకి చూడడానికి ఎక్కువ ఓపిక ఉండట్లేదు ఈ మధ్యలో, ఎవరు కూడా జనాలకి చూడడానికి ఎక్కువ ఓపిక ఉండట్లేదు. కాబట్టి నేను కూడా వాళ్ళకి సరిపోయినంత వీడియోని చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఎందుకంటే అందరు ఫార్మర్స్ చదువు వచ్చిన వాళ్ళు ఉండరు కాబట్టి చదువు రాని వాళ్ళకి కూడా మన వీడియోస్ అర్థం అవ్వాలి, చదువు వచ్చిన వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి. అందుకోసమని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మన వీడియోస్ అయితే నేను మాట్లాడుతుంటాను. ఎందుకంటే చదువు రాని ఫార్మర్కి కూడా మన వీడియో తప్పకుండా అర్థం కావాలి. చాలామంది పేరెంట్స్, చాలామంది ఫార్మర్స్ చదువు రాని వాళ్ళు ఉన్నారు, నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, సార్ మీ వీడియోస్ మాకు చాలా బాగా యూజ్ అవుతున్నాయి, కానీ కామెంట్ పెడదామంటే మాకు అది పెట్టడం రావట్లేదు సార్, మీరేమనుకోవద్దు, అందుకే మీకు ఫోన్ చేసి చెప్తున్నాం, థ్యాంక్ యూ సార్ అని చాలామంది చెప్తున్నారు. మీరు కామెంట్ పెట్టినా పెట్టకుండా ప్రాబ్లం లేదు, మీకు యూజ్ అయితే చాలు. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మనకు పేమెంట్ ఎంత వచ్చింది అనే దాని గురించి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్ చెప్పొద్దు అన్నారు, ఇండైరెక్ట్లో చెప్పాలి అన్నారు. ఎంత అంటే ఫస్ట్ ఒక కోడి పిల్లకి 500 రూపీస్ అనుకోండి, మనం ఒక 30 కోడి పిల్లలు కొనవచ్చు. ఇక మీరు చూసుకోండి, తెలుస్తుంది అనుకుంటా ఆల్రెడీ అందరికి కూడా, ఒక కోడి పిల్లకి 500 రూపీస్ అయితే మనం 30 కోడి పిల్లలు కొనవచ్చు మనకు యూట్యూబ్లో వచ్చిన మనీతోటి. మీరు కూడా యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడగండి, నేను తప్పకుండా నాకు తెలిసింది అయితే మీతో చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలామందికి మొబైల్స్ ఉంటుంది, ఏదో పిచ్చి పిచ్చిగా యూజ్ చేస్తారు, ఇష్టం వచ్చింది చూస్తూ ఉంటారు, ఇష్టం వచ్చే చూడండి ఓకే. సో మీకు ఇష్టం వచ్చింది కూడా యూట్యూబ్లో పెట్టండి, మీరు కూడా తప్పకుండా సక్సెస్ అవుతారు. మీరు ఇలాగే మా ఛానల్ని చూస్తున్నాను ఫ్రెండ్స్, మీరందరూ కూడా నా ఛానల్ చూసినందుకు మళ్ళీ సార్ మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే చూస్తూ ఉండండి.